వెల్కమ్ టు జయపర్ న్యూస్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డక్కిలి మండలంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలో పలుగోడు ఎంపీటీసీ నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన గోను చంద్రశేఖర్ మండల అధ్యక్షునిగా వెల్లికల్లు ఎంపీటీసీ స్థానం నుంచి గెలిచిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని ఉప అధ్యక్షునిగా నియమించారు. మాజీ మంత్రి వరిలు వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి 12 ఎంపీటీసీ స్థానాలున్న డక్కిలి మండలంలో అన్నింటినీ వైసీపీ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ఈ నెల 24న డక్కిలి ఎంపీటీఓ కార్యాలయం నందు ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు. రిటర్నింగ్ అధికారి నాగరాజు, ఎంపీటీఓ అప్పాజీ ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వెలికింటి రమణారెడ్డి, కలిమిని రాంప్రసాద్ మొదలగు వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డక్కిలి ఎస్ఐ నరసింహారావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పార్టీకి మూల స్తంభాలు, మండల నాయకులకు, ఎంపీటీ సెగ్మెంట్ నాయకులకు, పంచాయతీ నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, ఇక్కడికి విచ్చేసిన టీఆర్పీ ట్రస్ట్ అధినేత రామ్ప్రసాద్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న వెలికింటి రమణారెడ్డి గారు, ఎన్డీసీసీ బ్యాంక్ డైరెక్టర్ గారికి, మండల కన్వీనర్ రంగినేని రాజా గారికి, వైస్ ఎంపీపీ ఏర్పాటు చేసిన